మర్యాదలు అవి ఇవ్వడానికి ఇప్పుడు నువ్వు స్టూడెంట్ కాదు, ఇదే కాలేజీలో చదివి ఇదే కాలేజీలో లెక్చరర్ గా వచ్చినందుకు నా కంగ్రాచులేషన్స్. థాంక్స్ అండి. బై ద బై, ఫైన్ ఆర్ట్స్ సెక్షన్ కి నిన్ను ఇన్ఛార్జ్ గా వెయ్యాలనుకుంటున్నాను. నీకు టాలెంట్ ఎక్కువ ఉందని కాదు, మిగతా వాళ్ళకి టాలెంట్ లేదు అని. విష్ యు బెస్ట్ ఆఫ్ లక్. థాంక్ యూ సార్. ఒంటరిగానే చదవలేవు, పాపం కంబైన్డ్ స్టడీసా? ఏమి దేవి, క్రికెట్ మ్యాచ్? అవును, 50 రన్స్. అదంతా ముఖ్యం కాదు, కాలేజ్ డే ఫంక్షన్ లో నేను వాయించబోయే ట్యూన్ వినండి. ఓకే. స్టూడెంట్స్ అంతా ఇప్పుడు ఎలా ఉన్నారు? అబ్బో, విజ్ఞాన గనులండి. భూపతి అనే ఒక అబ్బాయి. ద డెవలప్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ డ్రామా ఈజ్ రాదర్ కాంప్లికేటెడ్. కమాండ్ భూపతి. ఏమిటి చేతో పాలటిను? పసివాడికి సార్. పసివాడికి ఏం తెలుసయ్యా? పసివాడు అంటే ఎవరు? నీ తమ్ముడా? ఆహా, నా కొడుకే సార్. నాకు పెళ్ళై 5 ఏళ్ల కొడుకున్నారు సార్. వాడు ఇప్పటికీ పాలేదు అవుతాడు సార్. నాన్నా, నాన్నా, అమ్మ పాలు తీసుకురమ్మంది. వీడే సార్ మా అబ్బాయి. సార్కి నమస్తే చెప్పరా. అదంతా మనతో పెట్టుకోకు సార్. మా నాన్న బాగా చదువుతున్నాడా? చదవకపోతే గోడ కుర్చీ వేయించి తోలు వల్చేయమని మా అమ్మ చెప్పమంది. నేను వస్తాను సార్. ఒరే ఒరే గడుగ్గాయ్, భద్రంగా తీసుకెళ్ళరా. కష్టపడి క్యూలో నించుని కొన్నాను. కనిపెట్టేశా నా తాజా పరిశోధన. ఎక్కడికి రా పడిపోతున్నావు? ఈ పత్రాక్ గురించి నీకు తెలుసా? తెలీదు. తెలీదు కదా, అప్పుడు తా. ఏమైందిరా? గొంతుకు స్వీట్ గా ఉంటుందని మా నాన్న మొందిచ్చాడు. అది వాడిన దగ్గర నుంచి నేను కుక్కలో మొరుగుతున్నాను రా. రోడ్ లో వచ్చే పోయే కుక్కలన్నీ నన్నే తరుగుతున్నాయి. అందులో 4 కుక్కలు గజ్జి కుక్కలు. అనిత అని ఒక అమ్మాయి అందరినీ చూసి నవ్వి చివరికి అన్నయ్య అని అంటుంది. అనిత, నీకోసం ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? నేను నిన్ను వెయిట్ చేయమని చెప్పానా? అనిత, ఇప్పుడు నా ప్రేమను అంగీకరించు. నీకోసం ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ. అయితే ఇక్కడ నుండి దూకమంటాను, దూకుతావా? అయ్యో, మరి అబ్బాయికి ఏమైంది? ఏమైందా? ఆరోగ్యం దెబ్బతిన హాస్పిటల్లో చేరాడు. ఒళ్ళు బాగైంది,
మళ్ళీ దూకడానికి రెడీ అయ్యాడు. ఎంత నేర్చినా ఎంత చూచిన ఎంత బాధలైన కాంతదాసులే, ఎంత నేర్చిన ఎంత చూచిన. ఈ విధంగా ఏదో ఒక రోజు జరుగుతుందని తెలిసి నేనెప్పుడు ఈ కత్తి నా దగ్గర పెట్టుకున్నాను. దగ్గరికి రండి సార్. నా గురించి నీకు తెలీదా? దాని బదులు దీన్ని ఇస్తాను, దీని బదులు దాన్ని ఇస్తాను. అదే విధంగా ఆ బాత్రూంలో దాని బదులు ఈ బాత్రూంలో దూరానంటే నన్ను క్షమించు బామా, నన్ను క్షమించు. కత్తి చూపించి ఊరందని పిలవ బామా. నేను నీ తన్ని లాంటి వాడిని, నీ చేతులు పట్టుకోదు. ఫుట్బాల్ మ్యాచ్ లో కొట్టాడు చూడు గోలు ఢమాలని. మరి ఎదుగా ఇవన్నీ ఏరేయండి. పగల కొట్టింది నువ్వు. ఏరేది మేమునా? అదేం కుదరదు. అవును మేమంటే ఏమనుకున్నావు? అక్కడ ఏమిటా గొడవ? లీవ్ ఇచ్చేద్దామా? ప్రిన్సిపాల్ దేనికి వస్తున్నారా? ఒకటికి. దీస్ పీపుల్ ఓన్లీ బ్రోక్ ది స్పాట్ సర్, ప్లీజ్ ఆస్క్ దెం ఇన్ ఇంగ్లీష్. హూ హాస్ బ్రోకెన్ ది స్పాట్? ఏమంటున్నారా? రాకేనా తొట్టి పగల కొట్టింది అని అడుగుతున్నారు. ఎస్ సర్. ఓహో, అడిగితే ఎవరో చెప్పరా? తలా 10 రూపాయలు ఫైన్ కట్టి నా రూమ్ కి వచ్చి నన్ను చూడండి. ప్రిన్సిపల్ మీరేనా తొట్టి పగలు కొట్టిందని అడిగితే వాళ్ళ చేత ఎలా ఎస్ అనిపించావి? వాళ్ళకి ఇంగ్లీష్ లో ఏది అడిగినా ఎస్ అని చెప్పడమే తెలుసు. అది నాకు తెలుసు. ఏర్పాడు ఏం చేత కారాగింది? మా ఇంట్లో 6 డ్రైవర్స్ ఉన్నారు. ఒక్కళ్ళు కార్ ని సరిగ్గా చూసుకోరు. ముందు వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి. దిగుతూ వద్దాం రండి. ఉండండి, ఫోన్ చూస్తున్నారు, తెలుస్తాను. సైకిల్స్ లో మనం వస్తున్నాం కదా, రోడ్డుకి అడ్డంగా కార్ ఆపితే ఏమిట్రా అర్థం? నన్ను అడుగుతావేంట్రా? వాళ్ళని అడుగు. ఛే, ఇంతవరకు మనం దెబ్బతిన్నది చాలురా. రేఖ కోసం భయపడే బ్రతుకంతా ఏ క్షణంతో అంతం కాని ఈ రోజు నుంచి మనం కొత్త జన్మనిస్తుతాం. రండ్రా. ఒరే, నువ్వు ఇలా తరచుగా డైలాగ్స్ చెప్పి నాకు ధైర్యం వచ్చి రేఖ దగ్గరనే అవమానం పడింది చాలు. నాకు పెళ్ళయిందిరా, తరచుగా నేను అవమానాలు పడలేను. మనకెందుకు రా ఈ కొత్త ధైర్యం? నువ్వు వెళ్ళు. నేనే వెళ్తాలారా? ఏమా ఇంత చోటు ఉండగా బండి మధ్యలో ఆపేవేంటి? ఏం చేస్తారు? ఏం చేస్తావా? అందరం కలిసి బండి పక్కన ఎట్టుతాం. చూద్దామా? చూద్దాం. భుజం వదురుతోంది, రండ్రా. 6 ఏళ్లలోనూ చస్తాం, 100 ఏళ్లలోనూ చస్తాం. పక్కకి నెట్టి మన సత్తా చూపుతాం. కమాన్. ఇది రేఖ బండి, ఇది డబ్బా బండి, ఇది తెల్ల బండి. నెట్టండి బాబు, నెట్టండి బాబు. Many thanks. ఆగిపోయిన కార్ ని స్టార్ట్ చేసి పెట్టినందుకు బాయ్. మనం ఎన్ని జన్మలు ఎత్తినా రేఖకి బానిస. మనకు వీరత్వం వచ్చినా ఆ వీరత్వంతో మనల్ని అవమానిస్తుందిరా. ఎందుకురా మన కలరాతి ఇలా మారింది? దీన్ని మార్చడానికి దారి లేదా? ఓకే, ఒక దారి ఉంది. బాబాయ్ పేరు చెప్పకురా. ఆ రేఖను చూస్తే దాని తెలివి తగ్గించు తల్లి. తల్లి వీపు గుచ్చుకుంటోంది తల్లి. మొజాయిక్ చేయించు తల్లి. మాత్రం మొజాయిక్ చేయించు తల్లి. ఫ్లాట్ సిస్టమా? ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి. ఈశ్వరుడితో రికమెండ్ చేసి ఆ రేఖను శిక్షించు తల్లి. దాని అహంకారం తగ్గించే తల్లి. దాని పొగరణిచే తల్లి. ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్. ఎవరయ్యా నువ్వు? దేవుని భక్తుణ్ణి, దారోగులండి. మేము కుంగిపోయి ఉన్నాం, నువ్వే దారోగులు బాబు. తల్లి, కోవెల్లో ఎడం పక్క నుంచి కుడి పక్కకి తిరగాలి. ఆ తెలివి కూడా లేదే? ఆ తెలివే ఉంటే మేము ఇక్కడ వానపాములా ఎందుకు పాకుతాం భక్త? దారదులు మీరే దారదులండి. తల్లి, ఆ తల్లిని వేడుకున్నా గొడవ అంటూ వస్తే మేమే ఓడిపోతాం. కొంచెం దారోదండి సార్.
ప్రదక్షిణకి మా కారణం మేము చెప్తాం, నీ కారణం నువ్వు చెప్పు, ఎవరి కారణం ముఖ్యం దాన్ని బట్టి దారుద్దాం. అదే కదా, ముందు నువ్వే చెప్పు. మా అమ్మ మొక్కుకుందయ్యా, ఈ ఊరు కాలేజీలో కొత్తగా చేరుతున్నాను, అలవాటు ప్రకారం నేనే ఫస్ట్ అవ్వాలని చెప్పి మొక్కుకుంది. అంతే. ఏ కాలేజ్? గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్. ఏమిటి మెయిన్? ఎకనామిక్స్. నువ్వు చదివే కాలేజీలో అన్నింటిలో నువ్వే ఫస్టా? అవును. తల్లి, నీ కరుణే కరుణ తల్లి, నీ కరుణే కరుణ. నువ్వు కాదు, మీరు దొరలండి, డేకండి, అంగ ప్రదక్షిణం చేయండి, ఎందుకంటే మీరు మిమ్మల్ని కాపాడడానికి వచ్చిన దొరలండి. అమ్మవారే నేను మా కాలేజీకి పంపించింది. మన క్లాసులో రేఖనే ఒక అమ్మాయి ఉంది, అదొక మొండి ఘటం. దాని పొగరు నువ్వే అనచాలి, మన లక్ష్యాన్ని సాధించాలి. రాజా, నువ్వే మమ్మల్ని కాపాడాలి. రాజా అరవకండి, చేస్తారు. టాక్సీ లవ్ ఈజ్ అక్షీ. ఏం లేదు, ఉదయం నుంచి ఒకే జలదోషం. జలుబుకు మందు వేస్తే 7 రోజుల్లో నయవుతుంది అన్నారు, వెయ్యకపోతే 7 రోజుల్లో నయవుతుందని వకీల్ గారు అన్నారు. ఏమయ్యా నవ్వు రావడం లేదా? ఏమిటి వాసనే లేదు? అయ్యో నవ్వు రావడం సరే, ముందు చేతిలో చెక్ పీస్ కింద పెట్టండి. కీప్ ఇట్ పైసే. ఏం సార్, ఏం కావాలన్నా పక్కన ఏదుంటే అదే తీసుకుంటారు. మా నాన్నతో ఎలాగైనా చెప్పి దీనికి మందు కనిపెట్టమంటాను. ఓకే, న్యూసెన్స్ అయిపోయింది. ఏంటి, అందరూ సంతోషంగా ఉన్నారు? ఓకే గర్ల్స్, yes yes. జూలియట్ కి ఉన్న గర్వం, అహం సర్వం దెబ్బతిన్నది. ఆమె బానిసైపోయింది. ఎందుకు? రోమియోను చూసింది. ఎంత గర్విష్ఠి అయిన ఆడపిల్లైనా సరే మగవాడి ముందు లొంగవలసిందే. ఆ మగ సిరిగల రోమియో వచ్చాడు. డియర్ స్టూడెంట్స్, నా పేరు రాజా, నేను కొత్తగా చేరిన స్టూడెంట్ని. నన్ను కూడా మీలో ఒకటిగా చేర్చుకుంటారని నమ్ముతున్నాను. నువ్వు మా పార్టీ వచ్చి కూర్చో. ప్రేమను అర్థం చేసుకోవాలంటే ముందు అందాన్ని అర్థం చేసుకోవాలి. అందం అంటే ఏమిటి రేఖ? నువ్వు చెప్పమ్మా. అందం అంటే గులాబీ పువ్వు కాదు సార్. ఏది ఒక మనిషికి మనశాంతినిస్తుందో అదే నిజమైన అందం. 10 రోజులు పత్తులున్న వాడికి గంజి మెతుకులు కూడా అందంగా ఉంటాయి. గులాబీలు అందంగా ఉండవు. ఎస్, ఇట్స్ కరెక్ట్. రోమియోకి జూలియట్ మనస్తృప్తినిచ్చింది. అందంగా అనింది. వెరీ గుడ్ రాజా, వెరీ గుడ్. వెరీ గుడ్ రాజా, వెరీ గుడ్. గులాబీ అందమట. ఏం తామర అందంగా ఉండదా? నాకు నా పెళ్ళామే అందం. నాకు నా అనితే అందం. నాకు మా నాన్న తప్ప అందరూ అందమే. ఏమిటి కొత్త ధైర్యం? నా గురించి తెలుసుకో. ఈ నిమిషం నుంచి రాజా గురించి నువ్వు తెలుసుకో. సైలెన్స్, సైలెన్స్, సైలెన్స్. రాజా ఇంత తప్పు, తర్వాత బాత్రూమ్ వచ్చాడు, నా రూమ్ కూర్చోడు. కొత్తగా చేరిన రోజే కాలేజీ నుంచి ఇంటికి వెళ్ళదు. క్లాసులో సవ్యంగా బదులు చెప్పినందుకు ఏ కాలేజీలను ఇంటికి పంపించరు. మహా మేధావి అనుకుంటున్నావా? అనుకోవడం కాదు, మన జన్మే అంత. కావాలంటే నీకు ఇంకో ఛాన్స్ ఇస్తాం. ఎవరు ఫస్ట్ వస్తారో చూసుకుందాం. నేను కానీ ఫస్ట్ వస్తే మీరందరూ సగం వీసాలు కట్ చేసుకుని కాలేజీకి రావాలి. ఓకే, రావద్దు. సరే, మీసం అనేది మాకు మాన సమస్య, మేము కూడా మానసులుగానే పందెం కడతాం. మేము ఫస్ట్ వస్తే మీరు ఆడవాళ్ళందరూ కాలేజీకి 7 రోజులు జాకెట్స్ లేకుండా రావాలి, రైట్? జాకెట్స్ లేకుండా చూడడానికా? అది రిజల్ట్స్ వచ్చినప్పుడు తెలుస్తుంది. రండి పోదాం. శభాష్, సరి అయిన పోటీ. ఎలా రా గెలవడం? బాగా చదివి. ఓహో, బాగా చదువు. ఏ మైకల్, ఒక పావురాన్ని షూట్ చేసి పాపమని అయిపోయావా? పాపమా? నాక పొరా ఫుల్. నా టేస్ట్ నీకు. ఓ, నువ్వు కొత్త ఫ్రెండ్ కదా, అందుకది నీకు తెలియదు. నేనెప్పుడు జంట పావురాల్లో ఒక పావురానే షూట్ చేస్తాను. ఆ ఇంకొకటి వియోగం తట్టుకోలేక అదే ఆత్మహత్య చేసుకోవడానికి ఏం రాయి, ఆ గులకరాయి, ఆ గులకరాయిని మింగి ఆకాశంలో చాలా ఎత్తుగుర్తుందట. సడన్ గా ఆగి అక్కడి నుంచి కింద పడి ఆత్మహత్య చేసుకుంటుందట. అప్పుడు ఇంకొక దాన్ని షూట్ చేసే అవసరమే లేదు కదా. సార్,
ఆ పావురం ఎలా చస్తుందో చూద్దాం. అరే కూల్, ఇందులో ఒక సంతోషమా? అవునురా, జంట పావురాలను షూట్ చేయడంలో నాకెంతో ఆనందం. డేయ్ రారా, ఆ పావురం చావు కళ్ళారా చూద్దాం. ఏ మైకల్, చీకటి పడిందంటే తర్వాత దారి తెలియదు, రా వెళదాం. ఇలాంటి సన్నాసినికి మీదట వేటకి తీసుకురాకూడదు, నువ్వు పోరా. ఏమిటమ్మా రేఖ, ఇంకా చదువుతున్నావా? పడుకోకుండా. నాకున్న ఆస్తికి అంతస్తుకి నువ్వు చదవాల్సిన అవసరం లేదమ్మా. ఇంట్లో కూర్చుంటే బోరు కొడుతుందని నిన్ను కాలేజీకి పంపిస్తున్నా. పోపో, పోయి పడుకోపో. లేదు డాడీ, నేను ఇంతవరకు చదివేది వేరు, ఇప్పుడు చదివేది వేరు. రేఖను మించిన వాళ్ళు ఎవరూ లేరని నిరూపించడానికి నేను చదివే తీరాలి. నా క్లాస్లో చదివే అందరి అబ్బాయిల్ని అవమానపరచడానికి నాకు వండర్ఫుల్ ఛాన్స్ దొరికింది. అలాగమ్మా, నేను మైకేల్ ఆశీర్వాదం కూతుర్నని నువ్వు నిరూపించుకోవాలి, ఓకే? ఏమైందమ్మా కాలేజీలో? అమ్మా నీకేం అర్థం కాదు, ఆడపిల్లంటే అలా ఉండాలి ఇలా ఉండాలి అడ్వైస్ చేయడం మొదలు పెడతావు, లేదా దేనైనా చూసి భయపడతావు. నాన్న చూసి కూడా నీకు ఇంకా ధైర్యం రాలేదటమ్మా, ఈ ఊరే మా నాన్నంటే భయపడుతుంది. అయ్యో అమ్మా, ఊరు మాత్రమే కాదు, సరే చదువుకో, కానీ ఒక్కటి మాత్రం తెలుసుకో, నేను బతుకున్నది నీ కోసం తల్లి. ఎందుకురా ఇది, ఫ్యాన్ తిరుగుతుంది కదా. పర్వాలేదు, నువ్వు చదవరా. ఇదిగో రాజా, కొంచెం హార్లిక్స్ తాగు. హార్లిక్స్ అధిక శక్తినిచ్చును. హార్లిక్స్ హార్లిక్స్ ఏమిటి బాబు ఇది, మీరు చదవరా? విసునకరతో విసురుతూ హార్లిక్స్ అందిస్తున్నారు. ఏం చేస్తాం, మాకు వచ్చింది మేము చేయగలం. నువ్వు చదవరా పిల్లలయ్యా. షేక్స్పియర్ ఓల్డ్, షేక్స్పియర్ టోల్డ్. అన్నా నువ్వు చదవడం ఈ రోజే చూస్తున్నా. డోంట్ డిస్టర్బ్ మీ. ఇంగ్లీష్ కూడా వచ్చే నాన్న, నీలాంటి మిషన్ నాకు లేదే. ఆ మిషన్ నాకు ఇచ్చే నాన్న. సరిగడా, అపశకనాలు పలకరా, పోరాటు పక్క. భూపతి, కుర్రాన్ని ఎందుకు తాగొడుతున్నావు? చదివే మోహన్ చూడు. ఒరే అందుకే రా, ఈ రోజు వర్షం కురుస్తుందని గొడుగుతో బయట కొడుతున్నాను. ఒరే ఒకటి చెప్తాను, వింటావా? చదువుకునేవాడికి ఇంత పెద్ద మీసం అక్కర్లేదు, సగం గురివేసుకో. అయ్యో నా కర్మ, నా కర్మ. నా మూడే అవుట్. రాను రాని ముసలాడు సంకల కురుపుల సరిపిస్తున్నాడు. మీనా మీనా మీనాక్షి, ముందు ఆ మీసం కట్టేసుకోండి, సూర్యలా గుచ్చుకుంటుంది. ఎందుకు ఏడుస్తున్నారు? ఈ మీసం కదా నీకే తెలుసు. షేక్స్పియర్ టోల్డ్ 5R² ఈజ్ ఈక్వల్ టు జేమ్స్ బాండ్ నాట్ నాట్ సెవెన్. షేక్స్పియర్ టోల్డ్ 5R² ఈజ్ ఈక్వల్ టు జేమ్స్ బాండ్ నాట్ నాట్ సెవెన్. షేక్స్పియర్ టోల్డ్ 5R² ఈజ్ ఈక్వల్ టు జేమ్స్ బాండ్ నాట్ నాట్ సెవెన్. షేక్స్పియర్ టోల్డ్. జనక, మీరు నాకే ఔషధం ఇచ్చారు. కుమారా, నీవే కదరా మదించి మదించి చదవాలన్నావు, అందుకనే రాగి చెట్టు వేరు తీసి తేనెలో రంగరించి మరీ ఇచ్చాను. ఆ మందు తాగితే ఇలాగేరా, ఒక చోట తిన్నగా నించోలేవు. మధించి మధించి చదువు, మధించడంలో దెబ్బ తగిలితే దానికి కూడా ఒక వేరు దాచిపెట్టాను, అదే రాక్షస రణగుణ వే. విషయం చెడగొట్టావు కాదు నాన్న, విషయం చెడగొట్టావే. షేక్స్పియర్ టోల్డ్ నా వల్ల కాదు, జేమ్స్ బాండ్ నాట్ నాట్ సెవెన్ నా వల్ల కాదు. మీసం తీసేసిన వెంటనే పెరిగేల ఒక మందు కనిపెట్టు నాన్న. నేనేవైనా వెంటుకులు మలిపించే వయ్యి అనుకున్నావా? నువ్వు నాకు తండ్రివి కావడం వేస్ట్, నీకు నాకు కా. ఏమిటయ్యా ఇది? పాలడబ్బా సార్, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా అబ్బాయి ఇదే తాగుతున్నాడు. నేను తాగను, అమాంతం మింగేస్తా. సార్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎక్కడుంది సార్? నా వేపు మీద ఉంది, సవ్యంగా రాయవయ్యా. థ్యాంక్ యూ సార్. సార్ సార్ ప్లీజ్ సార్, విమలే ఇలా రండి సార్. వెళ్ళండి సార్, వెళ్ళండి సార్. సార్ 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 సార్
వాళ్ళని సినిమాకి వెళుతా. నువ్వే కదరా హీమే, నువ్వే తిను. రాజీ ఏదైనా సినిమాకి వెళ్దామా? ఏ సినిమాకి వెళ్దాం? ఒళ్ళు ఎలా ఉంది? ఆ పేరుతో సినిమా లేదే. ఈ రోజు మంత్లీ టెస్ట్ మార్కులు వస్తాయి, జ్ఞాపకం ఉందా? ఉందమ్మా, అందుకే ఈ రోజు పిలుస్తున్నాం. రేపైతే మీరంతా జాకెట్స్ లేకుండా రావాలి, ఆలోచించుకోండి. మీకు అక్క చెల్లి లేరు? ఒరే చెట్టి, మన క్లాస్మేట్స్ తో ఇలా మాట్లాడకూడదురా. రాజమ్మ, ఇహ నుంచి నువ్వు నా చెల్లితో సమానం. మాల, ఇహ నుంచి చిట్టి గారికి చెల్లితో సమానం. చిట్టి ఏం చేస్తావంటే, నువ్వు నా చెల్లిని తీసుకుని సినిమాకి వెళ్ళు, నీ చెల్లిని తీసుకుని నేను సినిమాకి పెడతాను. ఎలా ఉంది ఐడియా? కొత్తగా వచ్చి నిన్నే నమ్ముకున్నావు, ఏం జరుగుతుందో తెలియదు. రాజా కాపాడతావుగా? ఆరోగ్యం సగం మిషన్తో వీధిలో తిరిగితే ఊరే చూసి నవ్వుతుంది. ఊరు నవ్వడం సరే, కుక్కలు తరుగుతాయే. ఏమిటా నవ్వు? నేను గెలిస్తే ఎద్దులు తోలుతాయి. ఏమిటి, క్లాస్లో లెక్చరర్ లేడు? అయ్యో నేనే ఇక లెక్చరర్. అయ్యా మీరి సారీ, కొంచెం లేట్ అయింది. మన కాలేజీ పక్కన బార్బర్ షాప్ ప్రారంభోత్సవం, నన్ను వేరే వాళ్ళు ఎవరు పిలుస్తారు? నీకు లక్కీ ఛాన్స్. సార్ సార్, త్వరగా మార్క్స్ చెప్పండి, ఇంత ఉత్సాహంగా అడుగుతున్నావే. నీ పేరేమిటి భూపతే? అయ్యో నా పేరు ఆరోగ్యం సార్, వీడి పేరు భూపతి. ఆరోగ్యమా? నీది కొలంబస్ మార్క్. కొలంబస్ మార్కా? ఏమిటి సార్ సస్పెన్స్, త్వరగా చెప్పండి. కొలంబస్ అంటే నీకు తెలిసే అవకాశమే లేదు. కొలంబస్ లోకాన్ని చుట్టి ఫుల్ రౌండ్ అని చెప్పాడు. నేను నీ పేపర్ చూసి చూసి ఫుల్ రౌండ్ వేశాను. అంటే యూఆర్ సైఫర్ భూపతి. సిక్స్ చాలా ఎక్కువ. ఆరోగ్యం చెప్పనే అక్కర్లా సైఫర్. బామా యూఆర్ 50. రఘు 25. అనిత యూఆర్ 60. రాజా 70. రేఖ యూఆర్ 80. అయ్యో ఐఎమ్ సారీ, రాజా 80, రేఖ 70. అయ్యో ఇదేమిటి అమ్మాయి అంతా వెళ్ళిపోతున్నారు, కాస్త కూడా మర్యాద లేకుండా. రేపు తెలుస్తుంది సార్ అసలైన మర్యాద. ఇప్పుడే నాకంతా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. ఆ జాకెట్లన్నీ ఎగిరిపోయే మా రాజా కోసం. రేపు చూడు ఆ సందడి, చలి రేపు చూడు ఆ సందడి. కదులుతున్నాయి కదులుతున్నాయి. ఏమిరా చెట్లు? ఆడపిల్లలంతా నడిచిస్తున్నారు. చెయ్యి తెలుస్తోంది, తెలుస్తోంది. ఆడపిల్లలంతా జాకెట్లు లేకుండా వస్తున్నారా? జాకెట్ లేకుండా వస్తున్నారా? ఎవర్రా వచ్చేది? ఉండండిరా. ఎవరు ముందు వచ్చేది? రేఖ, బాల, ఉమా, విజయ, దుర్గ. మీకేమన్నా మర్చిపోయిందా? ఇక్కడికి ఎవరు రాలేదు. మరి ఎవర్రా? బాలపిల్లలు. ఆ పేరుతో మన క్లాస్ లో ఎవరు చదవడం లేదే. ఈవినింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అయి ఉంటారు, చూసి చెప్పు. ఇదిలాగే చూస్తాను. వీళ్ళ కోసమా మనం వివేకుదం నుంచి ఎదురు చూస్తున్నది? ఇంతకంటే అందమైన పాలపిల్లలు మా విధిలోకి వస్తారా? రాజా మోసపోయావురా. ఏమైందిరా? ఆడపిల్లలంతా టీషర్ట్లు వేసుకొస్తున్నారు. రాని, వాళ్ళ సంగతి చూస్తాను. ఓడిపోయావురా మనం. రేఖ, అసలు బుద్ధి ఉందా నీకు? చేయి చేసుకుని కొట్టేందుకు అది ఏం తప్పు చేసింది? ముందు క్షమాపణ అడుగు. నా కూతురు క్షమాపణ అడగడమా? కాదండి, ఇప్పుడు అది ఏం తప్పు చేసింది? తప్పు చేయకపోయినా దాన్ని కొట్టే హక్కు నా కూతురుకుంది. రేఖ, నువ్వు తినమ్మా, దేని గురించి పట్టించుకోకు. ఈ మైకేలుకున్న పొగరు తన కూతురు కూడా ఉందంటే నాకెంత సంతోషం తెలుసమ్మా. నువ్వు తిను. ఇహ మీదట మీరే ఫైన్ ఆర్ట్స్ ఇన్ఛార్జ్, అందుకే అన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. ఏమిటలా చూస్తున్నారు? మీరు చదివే రోజుల్లో ఇవన్నీ మన డేవిడ్ సాధించినవే. Thank you.
ఇక్కడికి ఫైనాన్స్ డేకి మీరే ఇన్ఛార్జ్ అని విన్నాను. కూర్చోవచ్చా? నన్ను అడగవలసిన అవసరం లేదు, కూర్చో. మీరు కొత్తగా వచ్చినందు వల్ల నా గురించి మీకు ఎక్కువగా తెలియదు అనుకుంటాను. ఈ కాలేజీలో ఏ ఫంక్షన్ జరిగినా నేనే ఫస్ట్ వస్తాను. నాతో పోటీగా రావడానికి ఎవరూ సాహసించరు. ఈ ఫంక్షన్కి ఇంకెవరైనా పోటీగా వస్తే మీరు అలో చేయకూడదు. ఎవరు పోటీకి రారంటున్నావు, ఒకవేళ వచ్చినా అలో చేయకూడదు అంటున్నావు. ఏమిటో మనం అనేది నేను చెప్పింది మీరు వినిపించుకోరని నాకు తెలుసు. మా నాన్నగారి గురించి మీకు తెలుసా? కొత్తగా వచ్చినందువల్ల నీ గురించి నాకు ఎక్కువ తెలీదు. నువ్వే చెప్పు. డాడీ పేరు మైకేల్ ఆశీర్వాదం. తెలుసు, మా డాడీ పేరు వినగానే మీరు భయపడతారని. నువ్వు ఎంత చెల్లెలివా? మా అక్క కూడా తెలుసా మీకు? ఏమిటి మౌనం వహించారు? నీకు ఎస్తర్కి ఎంత డిఫరెన్స్? ఆ అమ్మాయి గట్టిగా నోరు తెరిచి కూడా మాట్లాడదాం. అది డిఫరెన్స్ అని మీరే అన్నారుగా. ఓకే చూడండి, ఈ ఫంక్షన్లో ఎవరూ పోటీ చేయకూడదు. ఆ పని మీకు చేత కాకపోతే నేనే చూసుకుంటాను. వస్తాను. చూస్తే చాలా తెలివైన వాళ్ళ ఉన్నాడు. అంతే ఈజీగా నీ వల్ల పడతాడా? నా చూపుల వల్ల ఈ కాలేజీలు పడిన వెంట లేనే లేరు. ఎరా, మీ నాన్న ఈరోజు మంది ఇవ్వలేదా? ఇచ్చారు. అయ్యో రాజా, అనిత వస్తుందిరా. ఇప్పుడే మా జీవితాలకు ఒక సంతోషం దొరికింది. నువ్వు కూడా ఆమె వల్ల చిక్కి. హలో రాజా. హాయ్ అనిత. వన్ మినిట్. అయిపోయాడు. ఇంతవరకు రేఖే టాప్ అని నమ్ముకున్నావు, కానీ రేఖను ఓవర్టేక్ చేశావు. ఇప్పుడు ఈ కాలేజీకి హీరో నువ్వే. నేనెప్పుడు నీ గురించే ఆలోచిస్తుంటాను. నా ఉద్దేశంలో నిన్ను నా చెల్లి అనుకోమంటావు. అనిత, నువ్వేనమ్మా నా చెల్లివి. నేను చెప్పదలుచుకుంది అర్థమైందమ్మా. క్లాస్కి వెళ్ళు, చదువు ముఖ్యం కదా. ఆహా, ఇంత మనోబలం ఎవరికీ లేకుండా పోయింది. ఏమిటమ్మా, ఆకట్టుకున్నావా, ఆకట్టుకోబడ్డావా? చెల్లి అన్నాడు నన్ను చూసి. చెల్లి అన్న మొదటి మగాడు వీడే. ఆడవాళ్ళ వల్ల పడ్డేమో. రేఖ, ఇక మన కష్టాలే. కాలేజీలో జరిగే ఫంక్షన్లో అనిత నా ప్రేమని. స్టూపిడ్, అనితనంత సులభంగా అంచనా వేయకు. ఏంట్రా ఇది, ఓటో క్లాస్ బుక్? ఇది నా కొడుకుదిరా. ఇందులో పాఠాలు ఎంత ఈజీగా ఉన్నాయో తెలుసా? అమ్మా ఇలా రావే, తీయని ముద్దు ఈవే, శభాష్, లాల పోసి నీవే, జోలపాడ రావే. ఇది మాత్రం మన పాఠం అయ్యి ఉంటే పదో ర్యాంకులాగా వచ్చేవాడిరా. అప్పుడు కూడా పదో ర్యాంకేనా? నేను ఐదులోకే వస్తాను. ఐ విల్ కమ్ విత్ ఇన్ ఎయిత్ ర్యాంక్. ఒరే, నా అనిత గురించి ఏమన్నారా? బాధపడింది. అదేం కాదురా, ఆమె ప్రియా అని పిలిచింది. మేము ప్రియ సహోదరి అంటూ వీడ్కోలిచ్చేసాం. అనితనా, అది వసంత సేన. కాగే నూనెలో జ్వలించే నిప్పు, రంగులు మార్చే ఊసర వెళ్ళి, కోరలు పెరిగిన కొండ చిలవర చిన్నవాడ. ఒరే, తెలుగు బాగానే మాట్లాడుతున్నావురా. థ్యాంక్ యూ. నువ్వు ఒక్కడి వేరే నన్ను అర్థం చేసున్నది. అది మనవారి సినిమాల డైలాగరా. అరే రఘు, అనితని మర్చిపో. నా దేహం మట్టిలో కలిసిపోయినంత వరకు నేను మర్చిపోలేనురా. ఏక్ దుజకేలియే, తరచుగా ఇలా మాట్లాడి భ్రాంతి చెందకురా. భ్రాంతియా? అబ్బా రారా, అదే వీధిలో ఉందో చూసిరా. అప్పుడైనా నీ మనసు మార్చుకోరా. రండిరా, రే రండి. చూడండి చూడండి, అనిత చిరునవ్వు కోసం తేనెపట్టుల్లా పెరిగిన గెడ్డాలను చూడండి. ఆహా, ఇక్కడున్న బార్బర్ షాపుల్లోని కత్తులకు కూడా ససేమిరా పని లేకుండా పోయిన వింత చూడండి. ఒరే భూపతి, ఏమిట్రా ఇది? టీకొట్టు. నన్ను నమ్మకపోతే నువ్వే అడుగు. సార్, ఈ వీధంతా విచారంలో మునిగిపోయిందే. అందరూ గెడ్డాలు పెంచుకున్నారు, ఏమిటి విశేషం? అనిత జాజిపూల నవ్వులు చేసిన పని. లవ్లో ఓడిపోయిన మా అందరికి ఈ గెడ్డాలు తప్ప మరో దారే తెలియలేదు తమ్ముడు. దీనికి అనిత కారణం? నమ్మలేకపోతున్నావే. నిరిసిన గెడ్డాలు కూడా ఉన్నాయి, దీనికి కూడా అనితేనా కారణం?
ఇది అనిత వాళ్ళ అమ్మ నవ్వు చేసిన పని. వాళ్ళ వంశమే అంత. మా వీధిలో ఎక్కడ చూసినా గడ్డాలే తమ్ముడు. ఎక్కడ చూడవయ్యా, ఒక్కొక్క గడ్డానికి ఒక్కొక్క కథ ఉంటుంది. కానీ ఇక్కడ మా గడ్డాలన్నిటికీ ఒకే కథ. అదేనయ్యా అనిత. ప్రేమ నమ్మకండి. ప్రేమ ఊటకం. ఆహా, ఏమి తత్వం రాయేది, ఏమి తత్వం రాయేది. ఆ రోజు ఏదో మీ నాన్న పేరు వినగానే మేడం భయపడుతుందన్నది. ఫైనాన్స్ డే పోటీలో రాజా తన పేరిచ్చాడు. మేడం కూడా ఎలా చెప్పారు. ఎలా చేశారా? ఆ సంగతి నేను చూస్తాను. మనల్ని ఎవడు ఏం చేయలేడురా, భయపడకు. మా నాన్న బ్రూస్ లీ క్లాస్మేట్స్ రా. 10 మంది వస్తే బాధేయాడు చూడు. ఇందులో ఎవరినైనా రాజా? నేనేనండి రాజాని. నేనే రాజా. అదే భూపతి రాజానండి. చెప్పండి రా. వదలకండి విన్ని, వీడే రాజా. మాతో వచ్చి మమ్మల్ని ఇరుకులో పెడుతున్నాడు కదా రాజా. ఏదని చెప్పపోయారు, అందరూ తను తింటారు. నేనేనండి రాజాని. మీరు ఏదైనా ఇవ్వదలుచుకుంటే నాకే ఇవ్వచ్చు. రాజా వేరే అండి. డ్రైవర్ వచ్చి చెప్పాడమ్మా, రాజాకి బుద్ధి చెప్పాం. ఇంతకేవయ్యాడు? మిస్ చేసేసాం. చెయ్యి వరకు కొట్టాం, కాలు వరకు కొట్టాం, చావు కొట్టేసాం. పోలీస్ కేసెట్ వస్తే మీరేం భయపడకండి, అంతా నేను చూసుకుంటాను. నాకు ఇంగ్లీష్ అయితే నోరు తిరగదు, తిరిగితే దుమ్ము దులిపేస్తాను. చూసుకోండి. గంగా తీర సమీపం ఆ చేరువలో మేనక వంటి ఓ మంగళాంగన, ఉవ్వెత్తున ఉప్పొంగే తరంగాలను సడలించి ఆ సురాంగన ఒక భంగిమలో వెన్నును తట్టి రుద్ద, అది అందాల వెన్న ముద్ద, వయారాల చెలి వద్ద ఒలికించెను శ్రద్ధ. అది చూడగానే ఆనందాశ్రువుల, ఇలాంటి విద్యలన్నో మాకు హస్తగతం కదా. అందుకని ఆపండి సార్, ఆపండి. మా ఫ్రెండ్ రాజాని 4 రౌడీ వ్యధులు కొడితే ఆసుపత్రిలో చేర్చాం. డాక్టర్ గారు తీసేయాలన్నారు సార్. చెయ్యి. ఏ చెయ్యి? ఎడమ చెయ్యి. అయ్యో పాపం, కుడి ఎడమలకు తేడా లేదు. బెడ్డున రాజా కునుకు, ఇదే బ్రతుకు. హలో మేడం. ఏమిటిది రేఖ, తొందరగా రెడీ అవ్వు, లేట్ అవుతుంది. ఇంకా 1/2 అవర్ పడుతుంది, మీరేం కంగారు పడకండి. నా కోసం అందరూ వెయిట్ చేస్తారు. రేఖ, రేఖ, నువ్వు వస్తున్నావా లేదా? స్టూడెంట్స్ టేబుల్స్ చైర్స్ డమాల్ డమాల్ మరి విరగొట్టేస్తున్నారు. రేఖ ఇలా చూడు, రేఖ నువ్వు రాలేదనుకో
ప్రిన్సిపాల్ గారి ఆడవేషం వేసుకుని డాన్స్ ఆడేస్తాడు. అయ్యో రేఖ, నన్ను కాపాడు. మీరు నా తొందర పడితే రావడం నా వల్ల కాదు, ఈ రేఖ కోసం అందరూ వెయిట్ చేయాల్సిందే. రేఖ రామ్మా, వచ్చే వచ్చే. అయ్యయ్యో ప్రిన్సిపాల్ డాన్స్ చేస్తున్నారండి. నువ్వు చేసింది నీకేమైనా న్యాయంగా ఉందా? ఇక్కడ నేను అక్కడ ఉన్నాను, నాకంటూ ఓ చైర్ ఉంది, ప్రిన్సిపాల్ అనే పోస్ట్ ఉంది, బోర్డు ఉంది, దేనికి వాల్యూ ఇవ్వకుండా నువ్వు ఇలా చేయడం నీకేమైనా న్యాయంగా ఉందా? నేనేం చేశాను సార్? ఏం చేసావా? నలుగురు అమ్మాయిల నోట్సుల్లోనూ ఐ లవ్ యూ అని రాసావే. పెన్నుంది, పేపర్ ఉందని నీ ఇష్టం వచ్చినట్టు రాయడమేనా? అబద్ధం. ఉండండి, నేనే అడుగుతాను. ఏ ఇక్కడ కూర్చొని అడుగు. వద్దు. ఏమ్మా ఇలా అనేత? నీ నోట్బుక్లో నేను రాశానా? చెప్పమ్మా. లేదు రాజా, నన్ను క్షమించు రాజా. రామా, నీ నోటి గురించి తెలిసి కూడా నేను రాశానంటావా? సారీ, ఇతను రాయలే సార్. సార్, రేఖ నోట్స్లో నేనే రాశాను. నాకు మీరు ఏ శిక్ష విధించినా సరే నా ప్రేమను తెలియజేశానని తృప్తితో అంగీకరిస్తాను. ఏం శిక్ష వేయాలా? ఒక వారం సస్పెండ్. ఎస్ సార్. రేఖ, నువ్వేం కంగారు పడకమ్మా, ఇక మీద ఇటువంటిది ఏమైనా జరిగితే నాతో కంప్లైంట్ చేయమ్మా, నేను రిజైన్ చేసేస్తాను. రేఖ, కంగ్రాచులేషన్స్, మిమ్మల్ని ఎంతగా నమ్ముకున్నాను. ఇంత అందమైన మ్యాన్లీ హీరో రాజాని నీ బాన్సం చేసుకున్నది ఆ సక్సెస్ గురించి. ఎందుకే టూర్కి రానంటున్నావు? ఊరికి? ఊరికేనా? నాకు తెలీదా, సస్పెండ్ కావడం వల్ల రాజా టూర్కి రాలేడు, అందుకే నువ్వు రానంటున్నావు. అదంతా ఏం కాదు, ఆడపిల్ల మనసు ఆడపిల్లకే తెలుస్తుంది. నువ్వు రాజా లైక్ చేయటం ఎప్పుడో స్టార్ట్ చేసావని మాకు తెలుసు. నువ్వు ఓడిపోయి కూడా పదే పదే రాజాతో దిగి కొడుతున్నావు, అదే నీ ప్రేమ. చీ, ప్రేమ అంట? హలో మేడం, ఇవ్వండి నేను తీసుకొస్తాను. హలో రాజా, ఏమి చిటిపక్క? కాలేజ్ టెస్ట్కి ఇంగ్లీష్ నోట్స్ తీసుకెళ్దామని వచ్చాను. కాలేజీ నుంచి సస్పెండ్ చేసిన సిన్సియర్గా చదువుకునేలా ఉన్నావే. నోట్స్ మా ఇంట్లో ఉన్నాయి, అక్కడికి. థ్యాంక్ యూ, కూర్చో రాజా. సరే మేడం, ఇప్పుడే వస్తాను. సారీ మేడం, మన కాలేజీలో చాలా పాపులర్ టీమ్ కదా, అందుకే. ఐఎమ్ సారీ రాజా, నేను అదే కాలేజీలో చదివాను కదా, నాకు తెలీదా. మరెందుకు మేడం స్టాప్ చేయమన్నారు? కొన్ని సందేహాలకి రాజా నోట్స్ ప్రిపేర్ చేయగలం. థ్యాంక్ యూ మేడం, నేను వస్తాను.
ఏమిటమ్మా రేఖ? ఇప్పుడు నువ్వు నన్ను చూసావంటే ఆశ్చర్యపోతావు. ఏమిటమ్మా ఇది పరికిణి ఓణి? ఎస్సరక్కవి, ఏవైనా నేను ఒక ఆడపిల్లనే కదా. వివాహం చేసుకుని అత్తవారింటికి వెళ్లే వయసు వచ్చింది, అందుకే నన్నే మార్చుకున్నాను. అత్తవారింటికి నువ్వు వెళ్ళక తప్పదనుకో, కానీ అది ఎవరిల్లనేది నిర్ణయించదు మీ నాన్నగారు. నువ్వు నేను నిర్ణయించలేవమ్మా, అది జ్ఞాపకం పెట్టుకో. చిక్పోమ్మా, నేను ఇలా మారడం నీకు సంతోషంగా లేదా? ఎప్పుడేనమ్మా నాకు భయంగా ఉంది. పోమ్మా, నువ్వు ఒక మూడు టైప్ ఎప్పుడు ఇంతే. నా కాలేజీకి టైం అయింది, వస్తాను. బాయ్. ఈ లెటర్ రాజాకి తీసుకెళ్ళి ఇస్తావా? ఓయెస్ ఇస్తాను. ఏమిటి రాక ఇంత బరువుగా ఉంది? నా జీవితమే అందులో ఉంది. రాజా చెయ్యిరా. ఎందుకురా? గంగా రిలేషన్, గంగా రిలేషన్. అదే రా కనకా రిలేషన్. అదే కంగ్రా రిలేషన్ సార్. అర్థం చేస్తున్నాడు రాజా. ఆ రాక నీకు లవ్ లెటర్ రాసిందిరా. కరెక్ట్ పోటీ, కరెక్ట్ విక్టరీ రాజా. దాని అహంకారం నువ్వు అణిచావు, మన లక్ష్యాన్ని సాధించావు బ్రదర్. ఎరా సంతోషమేనా? ఎంత గొప్ప అవకాశం దొరికింది, సంతోషపడకుండా ఎలా ఉండగలను? ఏమిటమ్మాది? ఆ రోజు ఏమిట్రా అంటే రాజా నీ నోట్బుక్ లో ఐ లవ్ యూ అని రాశాడన్నావు, ఈ రోజు నువ్వు రాశావు. అంతా ఐ లవ్ యూ మేమే అయిపోయిందే. ఇదే విధంగా తాగితే నా వృత్తే మారిపోతుందే. వాట్ ఈస్ దిస్? రాజా, ఆ రోజు నీ ప్రేమను నువ్వు సులభంగా తెలియజేశావు, ఈ రోజు నా ప్రేమను తెలియచేయడానికి నీకు లెటర్ రాశాను. కానీ ఇది కూడా నువ్వు పోటీగానే అనుకున్నావు కదా. పర్వాలేదు రాజా, పర్వాలేదు. రేఖ, రేఖ. హలో, ఏంటిది? మ్యారేజ్ రిజిస్టర్ ఆఫీసా? ఏ భగవంతురా, రాంగ్ నంబర్. రేఖ, రేఖ, ఆగు రేఖ, రేఖ ఆగు ప్లీజ్. నేను చెప్పేది విను, ఆగు రేఖ, ఆగమండితే. రేఖ నన్ను క్షమించు, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నన్ను క్షమించాలి. ఓటమి నాదే రేఖ, ఇక మీద నిన్ను గెలవటం నా వల్ల కాదు. రాజా, నీకోసం నేను నన్నే మార్చుకున్నాను, కానీ ఇది కూడా నువ్వు పోటీగా అనుకున్నావు కదా. ఏ కమ్ ఆన్, ఇక మీద మన మధ్య పోటీలే రాకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు నువ్వు వినాలి. రేఖ, ఇదే మన ప్రేమకు జ్ఞాపక చిహ్నం. ఎవరెవరో ప్రేమ కోసం తాజ్ మహల్ జ్ఞాపక చిహ్నంగా పెట్టుకున్నారు. అది ఫలించని ప్రేమ. మన ప్రేమ వివాహంతో ముడిపడుతుంది. అంతేకాదు, ఈ చెట్టు మీద ఆల్రెడీ డేవిడ్ ఎస్తర్ అని ఒక జంట పేర్లున్నాయి. అక్కయ్య పేరు కూడా ఎస్తరే. తను కూడా ఈ కాలేజీలోనే చదివింది, కానీ మా అక్కయ్య వివాహం కాకముందే చనిపోయింది. ఈ జంట ఇంకెవరో అయ్యుంటారు, వీళ్ల ప్రేమ ఖచ్చితంగా సక్సెస్ అయి ఉంటుంది. ఎందుకో చెప్పనా? పవిత్రమైన మన ప్రేమ చిహ్నం ఉన్న ఈ చెట్టు మీద పవిత్రమైన జంటే ఉండగలుగుతుంది. ఈ డేవిడ్ ఎస్తరు ఈపాటికి ఎక్కడో హాయిగా కాపురం చేస్తూ ఉండుంటారు. రేపు మనము అంతేగా. ఇక్కడ తాకూడదయ్యా. ఏ
నేను చెప్తూనే ఉన్నా, నువ్వు తాగుతూనే ఉన్నావు. నానా నానా ఇలా వచ్చి చూడు. ఎవర్రా అదే? అరే డేవిడ్డా, డేవిడ్ ఈ మధ్య నువ్వు అసలు కనపడటం లేదేంటి? పుట్టింటికి వెళ్ళాను హాస్పిటల్కి. నువ్వెలా ఉన్నావు సుబ్బయ్య? ఏమిటో, నేడో రేపోలా ఉన్నాను. పోపు, నేను వచ్చి కలుస్తాను. నాన్నా తాగుబోతులకి గ్లాసులు వద్దన్నావుగా, ఇతనవా నాన్నా? రే డేవిడ్ గురించి నీకు తెలీదురా, ఈ కాలేజీలో చదువుకునేప్పుడు అతనే రా రాజా. అతనంటే ఇష్టపడిన వాడే లేడు. అతను పాడని పాట లేదు, అతను గెలవని పోటీయే లేదు. బోర్ కొడుతుంది, ఏదైనా ఆట ఆడదామా? ఆట? సరే నేను దాక్కుంటాను, నన్ను వెతుక్కో. నేను నిన్ను వెతుక్కోవటం సరదా కూడా వద్దు. ఇది వేరే ఆట. నేను ఎగిరే వాటిని గురించి చెప్తాను, అప్పుడు నువ్వు టకటకాని చెప్పాలి. మధ్యలో ఎగిరిన వాటి గురించి చెప్తాను, అప్పుడు నువ్వు చెప్పటం ఆపాలి. నన్ను నువ్వు పసివాడిని అనుకుంటున్నావు కదా ఎస్తా? సరే చెప్పు. కాకి బిలబిల, పావురాయి పరపర, కాలి చిలక, మిలమిల, ఇప్పుడు మీరు ఓడిపోయారు. నీ మనసు ఎగురుతోందా? అవును, నా మనసు మీ చుట్టూ ఎగురుతుంది. మన ప్రేమ నిలిచే వరకు మన పేర్లు ఈ చెట్టు మీద ఉంటాయన్నావే, ఏమైంది? నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావే. మన రోజు ఆడుకునే వాళ్ళమే ఆట, అది ఆడుకుందామా? కాకి బిలబిల, చిలక బిలబిల, పావురం పరపర, బిస బిస. నేనే గెలిచాను. అవును, నువ్వు నన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయావే, నేనే గెలిచాను. ఈ చెట్టుకు వసంతం వచ్చిపోయినట్లు నా జీవితంలో వసంతమైన నువ్వు మళ్ళీ రావాలి. రాజా, రేఖ, డేవిడ్, ఎస్తా. రాజా, రేఖ, మరణ గర్భంలో ఇంకొక జన్మ. వదిలిపెట్టను ఎస్తా, వదిలిపెట్టను. ఇంకొక డేవిడ్ ఎస్తా ఈ కాలేజీలో ఉండడానికి ఒప్పుకోను. షేక్స్పియర్ సేస్ రండి, లవ్ ఈజ్ బ్లైండ్. రాజా, మళ్ళీ ఈ కాలేజీ నుంచి ఓ తాగుబోతు తయారు కాకుండా ఉండాలంటే ఏ తాగుబోతు కొన్ని నిజాలు మాట్లాడితే మందు మీద మాట మైకం పోయే వరకన ఈ లోకంలో ప్రేమకు విలువే లేదు విశ్వం. అందుకే నేను చెప్తున్నాను. ఇందులో రాజరేఖ ఎవరు చెప్పండి? ఎవరు ఈ లోకం ప్రేమను ఒప్పుకుంటుందన్నమ్మే ఆ రాజరేఖ ఎవర్రా?
మీలో రాజారేఖ ఎవరైనా సరే మీ ప్రేమను మర్చిపోండి, అది నెరవేరదు. ఏమంటే ప్రేమకు కళ్ళు లేవు, దాన్ని ప్రతిఘటించే లోకానికి కరుణ లేదు. దేవదాసు పార్వతి, రోమియో జూలియట్, లైలా మజ్ను, ఇలా ఓడిపోయిన ప్రేమ కథలే మీకు పాఠాలుగా పెట్టారే. ఏ మిమ్మల్ని భయపెట్టడానికి, ఇది విని కూడా మీరు ప్రేమించదలుచుకున్నారంటే కళ్ళెదురుగా ఉన్న ఈ డేవిడ్ని చూడండి. ఓడిపోయిన ప్రేమలే కావ్యాలైనప్పుడు దేన్ని నమ్మి ప్రేమించారు? తాజ్ మహల్ లోకంలో ఒక వింత అంటారే తప్ప లోకానికి శోకమని ఎవరైనా చెప్పారా? చెప్పలే. ఇందులో ఎవరు రాజా రేఖ? డేవిడ్, ఈ తాగుడు వల్ల నువ్వు అవమానపడింది చాలు. ఏ కాలేజీలో నువ్వు రాజాలో ఉండేవాడివో ఆ కాలేజీలో నువ్వు అవమానపడకూడదు. రాబేటి పదం. అవును విజయ, నేను ఒకప్పుడు రాజాలాగే ఉండేవాడిని, కానీ ఇప్పుడు ఇలా ఇంకో రాజా ఈ కాలేజీలో ఉన్నాడు. అతను కూడా నాలా కొనుకోవచ్చు, అందుకే ఇలా చెప్తున్నాను. నేను వెళ్ళను. ఇంత చెప్పినా ఈ ప్రేమ సాగితే ఎవడెదిరించినా సరే వెళ్ళు. అనిత, నువ్వేం చెబుతావో నాకు తెలుసు. నీ ప్రేమను అంగీకరించమంటావు, నేను మామూలుగా చెప్పి అదే బదులు చెబుతాను. సారీ అనిత, నా ప్రేమను అంగీకరించి రేపటిలోగా నీ సమాధానం చెప్పలేదు, నేను పెట్రోల్ పోసుకుని కాల్చుకుంటాను. నా చివరి క్షణంలో నేను వచ్చి నిన్ను ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పనితా, అది చాలు. అసలే 60 జిల్లాలకు అందగాడు, పెట్రోల్ పోసి కాల్చుకుంటే ఇంకా అందంగా ఉంటాడు. ఏమయ్యా ఇక్కడ డేవిడ్ ఇల్లు? డేవిడ్ ఇల్లు ఎక్కడే ఉంది, కానీ అతను ఉండేది సారా హోటల్. అవునా? అతనికి నాన్న వాళ్ళు ఎవరు లేరు కదా. నువ్వేమైనా బంధువా? అతను సారా కొట్టు నుంచి రాగానే నే చెప్తాలే. మావా, మావో, నిన్న ఎక్కడెక్కడ ఎత్తుకొచ్చాను తెలుసా? నువ్వు వచ్చేస్తావని తొందరగా పిల్లలు పడుకోబెట్టి రోయిలో ఇప్పుడు గోంగూర పచ్చినత్తడి పులుసు పెట్టేశాను, నువ్వు ఏడుకొచ్చి పడుకున్నావేటి? రా మామ, గుడిసిపోదాం. ఎంత ఇమస్సు పెట్టినా నా మీద అంత ప్రేమ ఉంది నీకు, నువ్వేనే చెప్పలేని పిల్లం అంటే. ఏమిటన్నా చూస్తున్నారు? నేను అసలు నిన్ను ఎందుకు ప్రేమించానో తెలుసా? నా అందాన్ని చూసి. అయ్యో, అదో ఫీలింగా? మా ఇంట్లో పని మనిషి అచ్చం నీలాగే ఉంటుంది, దాని పేరు సుబ్బులు. ఇక మీద నిన్ను సుబ్బులని పిలుస్తా. అయ్యో, నన్ను ఇలా పిలవకండి. నిన్న అలా పిలవకూడదంటే నాకు ఒక సుబ్బులే. శాంతి, ఎలా ఉన్నావు? ఏదో ఉన్నాను. ఆ రోజు నేను అలా కాలేజీలో ప్రవర్తించినందుకు నన్ను క్షమించు. నువ్వంటే నాకు కోపం లేదు డేవిడ్, బాధే. కాలేజీలో చదువుకునే టైంలో నువ్వు ఎస్తరు తరచూ చెప్పేవారు నేను ఒక డాక్టరు ఇంజనీరు కావాలని. చూసావా, నేను తాగుబోతునయ్యాను. ఊరి దృష్టిలో నువ్వు తాగుబోతు కావచ్చు, ఒక అమ్మాయిని ప్రేమించి ఆమె చనిపోయాక ఆమె జ్ఞాపకంలోనే జీవించే నువ్వు, నా దృష్టిలో మాత్రం
తాగుబోతు కావు. నా దారిని సమర్థించే ఒకే వ్యక్తివి నువ్వే శాంతి. సరే, నువ్వెలా ఉన్నావు? నీకు పిల్లలెంతమంది? నీ భర్త పేరేమిటి? నాకు ఇంకా పెళ్లి కాలేదు. డేవిడ్, నిన్ను వెతుక్కుంటూ మీ ఇంటికి వెళ్ళాను. అక్కడున్న వాళ్ళంతా నన్ను నీకేమవుతానని అడిగారు. నేను నోరే తెరవలేకపోయాను. ఆత్మబంధు అని చెప్పాను. చదివిన కాలేజీలోనే లెక్చర్ అయ్యావు కదా, అదే కాలేజీలో నేను ఎస్తారు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళమో నీ జ్ఞాపకం ఉందా? మర్చిపోగలనా? నేను ఎస్తర్ని మర్చిపోలేదు, నిన్ను మర్చిపోలేను. లేట్ అయింది, నీకు తోడుగా నేను రాకూడదు. తాగుబోతు తోడుగా వస్తే నిన్ను చూసి లోకం నవ్వుతుంది. నువ్వు ఇంటికెళ్ళావు. నేను ఒంటరిగానే ఉంటున్నాను. వినాయకుడి గుడి పక్కనే మా ఇల్లు. 8వ నెంబర్ సారా కొట్టు పక్కనే కదా. వస్తాను. వెళ్ళొస్తాను. మన ముగ్గురం కలుసుకోకుండా ఉంటే బాగుండేది శాంతి. కలుసుకోకుండా ఉండాల్సిందే. ఆగండి. చాలా సంతోషం. నేను ఎన్నో పథకాలు ఆలోచించాను. అందులో ముఖ్యంగా మహిళాభ్యుదయం, పేదవారికి సహాయం చేయడం కోసం అనేక పథకాలు వేసుకున్నాను. అన్నిటికంటే తెలుగు, జాతి తెలుగు, భాష తెలుగు. నాకు విదేశ వ్యామోహం లేనే లేదు. అయ్యా, అమెరికా నుంచి ఫోన్ వచ్చింది. అలాగా, అమెరికా నుంచా? పట్టుకో పో. ఇది వచ్చేస్తున్నా. అమెరికా నుంచి ఫోన్ వచ్చిందట, వచ్చేస్తున్నా. హలో, ఎవరు? రోసిలిన్నా? అక్క, నేను కులాసా. నువ్వు కులాసాయనా? మీ తమ్ముడు చైర్మన్ అయ్యాడు. అవునవును. ఏంటి మంత్రి? దానికే ఉందిలే, మనం 100,000 రూపాయలు ఖర్చు పెడితే మంత్రి అయిపోతాం. ఏంటి, పీటర్ పాస్ అయ్యాడా? అప్పుడు రేఖకి పీటర్కి పెళ్లి చేసేద్దాం. నువ్వు తొందరగా వచ్చాయి, పెళ్లి చేసేద్దాం. ఓకే. ఓకే. రాజాకు రేఖకు పెళ్లి జరగబోతుంది. మనం జరిగిన కథ కూడా వినలేకపోతున్నాం. ఒరే భూపతి, ఈ రోజైనా నీ ఫస్ట్ టైట్ కథ క్లైమాక్స్తో సహా చెప్పలేదో? ఇక మాతో మాట్లాడకరా. ఆగండి రా, చెప్తాను. డిసెంబర్ మంత్, 27వ తేదీ, అర్ధరాత్రి, మార్గశిర మాసం, చలి, మనోహరమైన ఓ సాయంత్రం, అందాల కార్ట్, అందులో 2 పరుపులు, తంజావూరు మల్లెలు, ఊటీ ద్రాక్షలు, కాశ్మీర్ యాపిల్స్. దాని తర్వాత చెప్పరా, శోభనం గొప్పగా జరగాలని ఆశపడ్డాను. మా నాన్న ఉన్నాడే, ఎదురుగా ఆయన చూడా. అరే ఛీ, డిగ్రీ వస్తేనే ఫస్ట్ నైట్ అని చెప్పాడు. అది జరిగే పని? చేతిలో వెన్న పెట్టుకుని తినే అవకాశం లేక అల్లాడాను అల్లాడాను, వేకువ దాకా అల్లాడాను. తర్వాత ఎలా తిన్నావురా? ఫస్ట్ నైట్ జరగలేదు, ఈ లక్షణాలు కొడుకోకూడదు. నమ్మలేకపోతున్నాను. అనిత వంట చేస్తున్నప్పుడు స్టవ్ పగిలింది, ఆమె హాస్పిటల్లో చేర్చాం. అనిత, పాపాలన్నిటికీ నాకే స్థితి వచ్చింది. నన్ను క్షమించు రఘు, క్షమించు. అనిత, నేను నీ క్షమాపణ కోసం రాలేదు, నీ ప్రేమ కోసం ఇక్కడికి వచ్చాను. చెప్పు అనిత, ఇప్పుడైనా నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు. ఈ పరిస్థితుల్లో కూడా నన్ను స్వీకరిస్తావు? హృదయం అన్న నిజమైన ప్రియుడు తన ప్రియురాలి మనసుని ఆశిస్తాడు, అందాన్ని కాదు. ఏమైందమ్మా? ఏమీ లేదు బాబు, మార్కెట్కి వెళ్ళి వస్తుంటే ఆటో రిక్షా గుద్దింది. డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళొచ్చాను. భయపడేందుకు ఏమీ లేదు, రెస్ట్ తీసుకుంటే చాలు అన్నారు. నువ్వేం భయపడకు. ఏయ్, నువ్వేనా మా అమ్మ మీద ఆటో ఎక్కించింది? ఏయ్, నువ్వు తాగిపోతావు కదూ, తాగి డ్రైవ్ చేస్తుంటావు,
నీకంతా ఎవడగా లైసెన్స్ ఇచ్చింది? మర్యాదగా మా అమ్మకి తగిలిన తప్పకే క్షమాపణ చెప్పుకో. ఫుల్ ప్యాంట్ ఇంకా వేసుకోవడం చేతకాలే, హాకీ స్టిక్ చేత్తో పట్టుకుని క్షమాపణ చెప్పమంటున్నావా? కత్తి సైకిల్ చేయనుంటే క్షమాపణ చెప్పడానికి మర్యాద ఉంటుంది. తప్పు చేసి పొగరగా మాట్లాడుతున్నావా? ఈ రోజు అటో ఇటో తేల్చేస్తాను. మాటలతో అక్కడే నుంచున్నా, దగ్గరికి రా. ఒరే 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 రాజా, ఏమిట్రా ఇది? రోడ్డు మీద దెబ్బ తగిలినప్పుడు ఈ అబ్బాయి హాస్పిటల్ తీసుకెళ్లాడు. తీసుకో బాబు, ఏం అనుకోకు. మాట్లాడిన దానిపైన 2 రూపాయలు ఎక్కువ. ఏమా మాట్లాడిన దానికిపైన నేను ఎక్కువ తీసుకోను. ఇలా చూడన్న, ఎదురుగా ఉన్న వాళ్ళు ఎవరో తెలుసుకోకుండా హాకీ స్టిక్ తో అర్థం లేని ధైర్యంతో నువ్వు దూకుతున్నావే. ఎవరినైనా లవ్ చేసావా? అర్థం లేని ధైర్యానికి, వ్యర్థమైన జీవితానికి ప్రేమే కారణమని నాకు తెలుసు. వెళ్ళి హాకీ ఆడు. కుమారా 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 నాన్నా కుమారా, నిన్ను నా గుండెకు హత్తుకుని కౌగలించుకోవాలని ఆశగా ఉందిరా. నిజమా నాన్న? లోపలికి రా నాన్న. నాన్న నాన్న నాన్న, నన్ను వదిలి ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న? నీ చాదస్తపు వైద్యం తట్టుకోలేకరా? కనిపిస్తే ఎక్కడ ఆకు పసరించి నన్ను హింస పెడతావోనని పారిపోయానరా. నాన్న, నువ్వు ఏనాటికైనా ఒకనాడు తిరిగి వస్తావని, నేను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని కొత్తగా ఒక ఆకు పసలు కనిపెట్టి దాచిపెట్టాను. పుణ్ణు నాన్న, వెళ్ళి తీసుకొస్తాను. నాన్న, ఇది తాగండి నాన్న. ఒడిపోయిన మీ ఒంటి నరాలన్నీ పుంజుకుని మీకు కొత్త ఉత్సాహం యవ్వనం వస్తుంది. తీసుకోండి నాన్న. నువ్వింకా మారనే లేదా నాన్న? ఏ మూల దూరి దాక్కున్నావు నాన్న? నీ జాడ నేను కనిపెట్టలేని. ఈ పసరిప్పుడు ఎవరికో ఒకరికి ఇవ్వక తప్పదే. నానా నానా బాబు నానా, వీళ్ళిద్దరు నా క్లాస్మేట్స్. ఇతను రాజా, ఈమె రేఖ. హలో. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది బాబు. మొట్టమొదటిసారిగా నా ఇంటికి వచ్చారు. ఇది కొంచెం తాగండి తాగండి. మా మిత్రులకు మీరేమిచ్చారు? అది నీకు చెప్తే తెలియదు. ఇది తాగి చూడు. జనకుని మాట జవదాటకూడదు. ఓం తాగుతూనే ఉండు. నాన్న తనయ్య, నాకు మాదిరిగా ఉంది. అదోలా ఉంది నాన్న నాకు. పాపదకు పాపం లేదు. కషాయాన్ని తాగొచ్చిన కట్టలో ఉన్నా 5 నిమిషాలు ఇదిగుడు మందు తయారు చేస్తున్నా. నాన్న, దానికి కూడా నాకు ఇచ్చిన కషాయం ఇచ్చి పంపు. అయ్యగారు ఇంట్లోకి వచ్చి పడుకోమన్నా.
నువ్వు వెళ్ళు. డాడీ పర్వాలేదమ్మా, నా కన్న బిడ్డకి నేను ఒట్టించకూడదా? ఎవరమ్మా అబ్బాయి? పేరు రాజా. రాజా అమ్మా, ఇంతవరకు నీకేం కావాలన్నా నన్నే అడిగేదానివి, కానీ పెళ్లి కొడుకును మాత్రం నువ్వే సెలెక్ట్ చేసుకుందావు. పర్వాలేదమ్మా, పర్వాలేదు. ఏంటది, నా లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకునే హక్కు నాకు లేదా? ఖచ్చితంగా ఉంది. నీ ఆశ నెరవేర్చడమే నా ఆశ. అమ్మా, నీ ప్రియుణ్ణి, అదే నీ కాబోయే భర్తను ఈవినింగ్ ఇంటికి రమ్మను. ఎందుకంటే నిన్ను చివరి వరకు కంట తడి పెట్టకుండా కాపాడమని రెండు మాటలు చెప్పాలి. మీ పెళ్లి ఖచ్చితంగా జరిపిస్తానమ్మా. థ్యాంక్ యూ డాడీ. అంతలోనే ఎందుకమ్మా థ్యాంక్స్ చెప్పేస్తున్నావు? నేనన్ని కార్యాలు పూర్తి చేసిన తర్వాత చెప్పు. ఈరోజు మీ యొక్క స్మారక దినం అమ్మా. ఆమెకు నేను వివాహం జరిపించలేకపోయాను. ఏం చేస్తావంటే అక్క సమాధి వద్దకు వెళ్ళి నీ వివాహం వైభవంగా జరగాలని వేడుకుంటా. వెళ్ళు. ఓకే డాడీ. మా నాన్నగారు మన పెళ్లి ఒప్పుకున్నారు. ఈ రోజు ఈవినింగ్ నేను ఇంటికి రమ్మన్నారు. నేను అక్కయ్య సమాధి దగ్గరికి వెళ్ళొస్తాను. ఓకే, నేను మా అమ్మని తీసుకొస్తాను. రాయ్ హలో మేడం. రామారేఖ, ఎస్తర్ చనిపోయి 8 సంవత్సరాలు అయింది కదా. నువ్వు తాగుపోతావు కదా, ఈ సమాధి మీద పూలు పెట్టడానికి నువ్వెవరివి? నీకేం అధికారం ఉంది? డేవిడ్, ఈమె ఎస్తర్ చెల్లెలు రేఖ. డేవిడ్ నా ఎస్తర్ చెల్లెల. ఏ అర్హత ఉందని నేను చెప్పను. నేను ఒక తాగుబోతుగా నీకు తెలుసా శాంతి. చెప్పుకోలేని బంధాన్ని నువ్వే చెప్పు. ఉన్నది ఒకే పువ్వు ఎవరికి ఇవ్వాలి? మేమిద్దరం కళ్ళు మూసుకుంటాం, నువ్వు ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇవ్వచ్చు. అవును రేఖ, నేను మీ అక్క ఎస్తర్ డేవిడ్ ముగ్గురం మన కాలేజీలో ఒకే క్లాస్ చదువుతుండేవాళ్ళం. అందరూ చదువు పూర్తయ్యాక ఎన్నో జ్ఞాపకాలతో తలో దిక్కుకి వెళ్ళిపోతుంటారు, కానీ నేను చదువుకున్నప్పుడే విడిపోయా. కొద్ది రోజులే మేము సంతోషంగా ఉన్నాం, ఆ సంతోషం మళ్ళీ రాదు రేఖ. ఆ రోజులో మన కాలేజీలోనే ఒక చక్కని అమ్మాయిని నా వైఫ్గా సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నా. ఎవరు? కాలేజ్ మొత్తం సైట్ కొడుతుంది. అంతలోనే పెళ్ళి ఎందుకు? పై చదువులు చదివేం చేస్తాం? అదే కంప్యూటర్స్ వచ్చేసేగా అవే అన్నిటిని చూసుకుంటాయి. పెళ్ళైన తర్వాత ఓ 4-5 పిల్లల్ని కని. 4-5 వద్దు, ఇద్దరితో ఆపాలి. అయితే నువ్వు కాదు, ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో ఆలోచించుకోవాలి. బాయ్. డేవిడ్ని భర్తీగా పొందే అదృష్టవంతురాలు. ఎవరు? ఎవరో నువ్వు కాదని చెప్పాడుగా. మరి నువ్వా? 4-5 పిల్లల్ని కనడానికి నేను రెడీ. మర్నాడు కాలేజీ డే నా ప్రేమ గురించి డేవిడ్కి చెప్పాలని నిర్ణయంతో వెళ్ళాను. డేవిడ్ నాకు బొట్టు పెట్టి నన్ను అతని భార్యగా చేసుకోవాలని కుంకుమ భరిణ తీసుకుని మరీ వెళ్ళాను. ఎంత ఆతృతో చూసావా రేఖ. మిమ్మల్ని అందరూ పొగుడుతున్నప్పుడు నాకు ఎంత సంతోషమైందో తెలుసా అండి? పరాయి వాళ్ళ పొగడ్తలు నాకు అవసరం లేదు, నీ పొగడ్త కోసమే నేను ఎదురు చూస్తున్నాను. నేను ఎందుకు ఎదురు చూస్తున్నానో తెలుసా? తెలుసు. ఎందుకు? నేను కుంకుమ తీసుకువెళ్ళాను, కానీ డేవిడ్ మాల వేసింది మీ అక్కయ్యకి. ఏ నిజం నాకు తెలిసిందో అదే నిజం మీ నాన్నగారికి తెలిసింది. రెండింట్లో ఏదో ఒకటి ముట్టుకోండి. నాకు తెలుసు, నా మీద జాలిపడి ఈ రెండింట్లో ఒకటి టచ్ చేయమంటావు. అయ్యో, నేను సీరియస్గా అడుగుతున్నా, ఏదో ఒకటి ముట్టుకోండి. సరే, ముట్టుకున్నాను. ఏం చేస్తారు? కరెక్ట్గా ముట్టుకున్నారు.
మన పెళ్లి సవ్యంగా జరుగుతుంది. దానికేంటి అనుమానం? వద్దు. అయ్యో, అక్కడ పెట్టాడు డాడీ. పర్వాలేదమ్మా, నువ్వు నా ముద్దుల కూతురువి, నేను డిస్టే తప్ప. అది సరే, ఎవరమ్మా అబ్బాయి? పేరు డేవిడ్. డేవిడ్ సార్, నీకెంత కట్నం కావాలి? కట్నమా? నాకు మీ అమ్మాయే కావాలి, మీ ఆస్తి కాదు. నువ్వు వద్దనుకున్నా ఈ మైకేల్ ఆశీర్వాదం ఎంత గొప్పవాడో నిరూపించుకోవాలిగా. ఈ ఊళ్ళో నేను చాలా పెద్ద మనిషిని. నేను విన్నాను సార్. తెలిసి కూడా మా యాస్తాన్ని ఎలా ప్రేమించావు? ఏయ్, నా బిడ్డ వెళ్లే రోడ్డు ఎక్కడానికి కూడా అర్హత లేని వాడివి నువ్వు. నా కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? ఏయ్, పెళ్లి కొడుకు మర్యాద చేయండి రా. జీవితం ముగిసిపోయింది. డేవిడ్ తాగుడు మొదలు పెట్టాడు. రేఖ, డేవిడ్తో నీకున్న బంధాన్ని నీకు చెప్పగలిగాను, కానీ నా బంధాన్ని డేవిడ్తో చెప్పుకోలేనే. నీకెంత కట్నం కావాలి? నా గురించి నువ్వేనేతం తెలుసుకున్నావు. రాజా, నువ్వు నా మనసును మాత్రమే ఆశిస్తున్నావు అనుకున్నాను, కానీ నా ఆస్తిని అంతస్తుని కూడా ఆశిస్తున్నావు. మైకేల్ ఆశీర్వాదం గారు అమ్మాయి, అంత త్వరగా మోసపోదు. మోసపోయింది నేనే రేఖ. మన ప్రేమ కూడా ఒక పోటీ అనుకున్నావు కదా. నువ్వు కంగారు పడకమ్మ, నీకు నచ్చిన అబ్బాయితోనే నీ పెళ్లి జరిపిస్తాను. ఈ మైకేల్ ఆశీర్వాదం ఇష్టమే కదమ్మా, నీ ఇష్టం. నువ్వు చల్లగా ఉండాలమ్మా. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. రేఖ, నువ్వు అమాయకురాలి అనుకుంటే నువ్వు నన్నే అమాయకుని చెయ్యాలనా? నిన్ను కాపాడడానికి నాకు ఎంతకంటే వేరే దారి తెలియలేదు.
బిడ్డ చూశానమ్మా, నాకు అన్ని విషయాలు తెలుసు. ఏమా, ఎవరో చెప్తేనే నేను అక్కయ్య గురించి తెలుసుకోవాలమ్మా. నీతో నిజం చెప్పడానికి కూడా మీ నాన్న అవకాశం ఇవ్వలేదు. ఈ ఊళ్ళో పెద్ద మనిషి భార్యననే స్థానం నాకు ఇచ్చారు, అంతస్తు కూడా ఇచ్చారు. కానీ నా సంతోషాన్ని, మనశ్శాంతిని హరించారు. నాన్న ఎందుకు ఎదిరించలేవమ్మా? నిన్ను పెంచాలి కదమ్మా, నాకు మరో దారేది కనిపించలేదు. మన దేశంలో కోటీశ్వరుడి భార్య అయినా రిక్షావాడి పెళ్ళమైనా తన బిడ్డల్ని పెంచుకోవడానికి భర్త పెట్టే బాధలు తట్టుకునే తీరాలమ్మా, తట్టుకునే తీరాలి. అమ్మా, అమ్మా, ఎస్సరు పోయాక నేను బతుకున్నదే నీకోసం అమ్మా. నువ్వు నన్ను విడిచి వెళ్ళకు తల్లి. ఏవో పోటీలు పెట్టుకుని రేఖని జయించరా అంటే నిన్నెవర్రా ప్రేమించమన్నది? నేనే సక్సెస్ అయ్యాను, నువ్వెలరా ఫెయిల్ అయ్యావు? ఆడదే మన తల్లి, ఆడదే మహంకాళి, అనుభవం రా. తెల్లారితే దీపావళి, ఎందరెందరో దీపావళి చేసుకుంటున్నారు, వీడికి గెడ్డం దీపావళి. ఎవరికోసమో పాడిన పాట ఇప్పుడు సన్నివేశం సరిగ్గా అతికింది. ఏదిరా ప్రేమన్నది లేదురా ప్రే, అర్థం చేసుకుంటా. సారీ రాజా, సారీ రా. దీపావళికి అందరెందరో శారీలు కొనుక్కుంటున్నారు. ప్లీజ్ నన్ను ఒంటరిగా ఉంటారేవండి. కలిసినా ఒంటరితనమే, కలవకున్నా ఒంటరితనమే. తనువే ఒంటరితనం, అందులోనూ ఒక సుఖమే. అందరూ దీపావళికి ఇళ్లలో స్వీట్స్ చేసుకుంటారు. మా ఇంట్లో మా నాన్న ఏ కషాయం కాచి పెట్టాడో నాన్న. ఈనాడు నా జీవితంలో చెప్పుకోవలసిన గొప్ప రోజు. పదునైన చూపుకి నవీన పద్ధతిలో ఒక కొత్త మందు కనిపెట్టాను. పదునైన చూపుకి నువ్వు మందు కనిపెట్టావా? నీ చూపే చెప్తోంది నేను కావు. నాన్న, ఇది పదునైన చూపు కాదు. ఏమిటి? ఇది ఎక్స్రే చూపు. అంటే ఏమిటి నాయన? అంటే నాకు అన్ని న్యూడ్ గా కనిపిస్తాయి. న్యూడ్ అంటే ఏమిటి నాయన? న్యూడ్ అంటే నగ్నం, అంటే మొండి మొల. అయ్యయ్యో నాన్న, నువ్వు అండర్ వేర్ వేసుకోలేదా? అయ్యయ్యో, నేను వేసుకోలేదే. పప్పి షేప్, షేమ్ షేమ్, పప్పి షేప్, షేమ్ షేమ్, పప్పి షేప్. నాన్న, నువ్వు పరిగెత్తి ఎక్కడ దాక్కున్నా లాభం లేదు. నగ్నం అంటే నగ్నమే. ఇది హాస్పిటల్ ఎక్స్రే కాదు, ఆయుర్వేద ఎక్స్రే. పంకజాన్ని తీసుకుని పో, శాశ్వతంగా పో. ఇది నాన్న దగ్గర నుంచి తప్పించుకోవడానికి సరైన మార్గమే గెలిచా. ఊరంతా దీపావళి జరుపుకుంటున్నారు, సంతోషంగా ఉన్నారు. నువ్వు మాత్రం ఒంటరి జీవి నేనే. నాకు ఎందుకు డేవిడ్ పండుగ? ఎవరికోసం? శాంతి, నువ్వు వివాహం చేసుకుని సంతోషంగా ఎందుకు ఉండకూడదు? అదే మాట నిన్ను అడిగితే, నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఎందుకు ఉండకూడదు? ఎస్తర్ పోయిన తర్వాత నా జీవితమే శూన్యం. ఒకరి కోసం ఇంకొకరి జీవితం ముగిసిపోదు డేవిడ్. అదే మాట నేను అడిగితే, ఒకరి కోసం ఇంకొకరి జీవితం ముగిసిపోదు శాంతి. డేవిడ్, నాతో కోరిక డేవిడ్. రాకా, రాలా. హాయ్ మైకేల్.
ఎలా ఉన్నావు? డ్రైవర్ టైంకి వచ్చాడా? కరెక్ట్ టైంకి వచ్చాడు. రారా అల్లుడు, నాకంటే ఎత్తుకు పోయావే, పెళ్ళి ఎప్పుడు పెట్టుకుందాం? ఎనీడే రేపు చేసినా కూడా వాడు రెడీ. అర్థం? కమాన్ కమాన్. ఏక అన్ని బాగా జరిగిందా? పర్ఫెక్ట్ గా జరిగింది. ఎన్నాళ్ళ ఎక్స్పీరియన్స్? ఈ రోజే ఓపెనింగ్, అందుకే సెటప్ తెలియలే. ఇదిగో ఊరగాయ నంచుకో, అదే సర్దుకుంటుంది. అరే మన హాకీ స్టిక్ ఏమైంది? అర్థం లేని ధైర్యానికి, వ్యర్థమైన జీవితానికి ప్రేమే కారణం. ఓ, ప్రేమలో ఓటమా? ఫెయిల్ అయ్యావా? అదే, తట్టుకోలేక ఇక్కడికి వచ్చాం. ఇదేనయ్యా నిజమైన మన్మథ బాణం. ప్రేమలో మునిగిన వాళ్ళంతా ఈ మందులో తేలిపోతే ఒడ్డుకు చేరుతామని నమ్ముతారు. నువ్వు నమ్ము. ఇదిగో నా వద్దు. ఒరి పిచ్చోడా, ఒక రౌండు రెండు రౌండ్లు తాగే వాళ్ళంతా మత్తు కోసం తాగుతారు. మీకేంటి దుఃఖం? నీకు రెండు రౌండ్స్ దుఃఖం, నాకు 20 రౌండ్స్ దుఃఖం. నన్ను విడిచి ఒక్క నిమిషం కూడా ఉండలేనంది. వచ్చేస్తుంది ఇప్పుడు నిజం బయటకు వచ్చేస్తుంది. కలలో కూడా మీరే వస్తున్నారని చెప్పేది, ఇప్పుడు నిన్ను మర్చిపోయిందా? మన బంధాన్ని ఏ శక్తి విడదీయలేదని చెప్పేది, ఇప్పుడు తనే విడిపోయిందా? ప్రేమను గురించి మీరు బాగా అర్థం చేసుకున్నారే. ఓడిపోయాక అర్థం చేసుకుని ఏం లాభం? ప్రేమ ప్రేమ ప్రేమ, లేదా సారాయి సారాయి సారాయి, మరో దారే లేదు. కొట్టు మ్యాన్ కొట్టు. వదో వదో, వాంతో చెలా ఉంది. రానే, మనసులో ఉన్నదంతా బయటకి వరదలా కొట్టుకు రానే. నీ తలరాత. ఇక మీదట మీరే మా గురువు. అందర్నీ వదులుకుని ఇక్కడికి వస్తే ఇక్కడో శిష్యుడు తయారయ్యాడే గురువా. పర్వాలేదు, రెండు రౌండ్స్ లోపలికి వెళ్ళగానే ఒరే అని పిలవకుండా గురువా అని పిలిచావు, చాలా సంతోషం. గాడ్ బ్లెస్ యు. దయచేసి కట్ చేయకండి, నేను రేఖను మాట్లాడుతున్నాను. రేఖ, నేను పుత్రభిక్ష కోరుతున్నానమ్మా, దయచేసి నా కొడుకును మర్చిపోమ్మా. మీ నాన్న వల్ల మేము ఈ ఊరే విడిచి వెళ్ళాలని నిర్ణయించుకున్నామమ్మా. నీకు నా కొడుకు మీద నిజమైన ప్రేమే ఉంటే, వాడు సవ్యంగా బ్రతకాలనుకుంటే దయచేసి వాణ్ణి మర్చిపోమ్మా. రేఖ, ఎవరికమ్మా ఫోన్ చేశావు? నా ఫ్రెండ్కి డాడీ. అరే రే, అంతలోనే కట్ చేసావమ్మా. అమ్మా, రేపు చర్చిలో నీకు పీటర్కి వివాహం అని ప్రకటించబోతున్నారమ్మా. నెక్స్ట్ వీక్ పెళ్ళి, అది కూడా నీ ఫ్రెండ్తో చెప్పు ఉండొచ్చుగా. పర్వాలేదు, తర్వాత ఫోన్ చేసి చెప్పు. రేఖ, నీ ఫ్రెండ్ కాదు కూడదు అంటే మా నాన్న అనుకున్నది సాధించకుండా వదిలిపెట్టడం చెప్పు. అది మాత్రమే కాదు, నీకు పెళ్లి చేస్తున్నాను కనుక నీ చదువు కూడా ఆపేశాను. పెళ్లి పనులు చూడాలి, వెళ్ళానా? శాంతి 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 శాంతి. అయ్యో, ఇది మా మేడ మిల్లు. భయపడకుండా నుంచు, ఇక మీదట నీకెందుకు చదువు? అదే ప్రేమ పాఠాలు చదివావు కదా, వెళ్ళి కూర్చో. శాంతి, కొంచెం ఊరగాయ కావాలి. అయ్యో మేడం. డేవిడ్, వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? టూ నాన్సెన్సెస్, ప్రేమలో ఓడిపోయిన రెండు నాన్సెన్స్లు. రాజా, ఏమిటిది? నువ్వెందుకు డేవిడ్లా అయ్యా? ఇదేం ప్రశ్న? జాతి జాతితో కలిసింది. ఇదేమైనా ముడుపునప్పు ఐడాక్స్ రాస్తే సరిపోవడానికి. మనోవేదన, అందుకే ఇద్దరం. స్టాప్ ఇట్ డేవిడ్, స్టాప్ ఇట్. మేడం,
రేఖ నన్ను ఎందుకు ద్వేషించాలి? నేను తన అంతస్తుని మాత్రం ఆశించాలని ఎందుకు అనాలి? రేఖను నేను మర్చిపోలేను మేడం, అందుకే తాగాను. ఆడవాళ్ళు చెప్పుకోలేనివి ఎన్నో ఉంటాయి. వాళ్ళు ఏం చెప్పేది అర్థం చేసుకోలేని మగవాళ్ళు, మీ పోటీ వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. రేఖ ఆ విధంగా చెప్పడానికి కారణం వాళ్ళక్క ఎస్తరుకు జరిగిన దారుణం తనకు ఏర్పడి నువ్వు డేవిడ్లా కాకూడదు చూడు. అందుకే రాజా. ఆ రాజా రేఖ మీరేనా? అవును డేవిడ్, ఆ రాజా రేఖ వీళ్ళే. ఈ అధ్యాయం ఎక్కడ ముగిసిందో అక్కడ ఒక కొత్త కథ మొదలైంది, కానీ దాని ముగింపు నేను ఎస్త మీద ఒట్టేసి చెప్తున్నాను. నేను వీళ్ళని కలుపుతాను. ఎస్త, ఏ దారుణం నీకు జరిగిందో ఆ దురదృష్టాన్ని రేఖకు నేను ఎప్పుడూ రానివ్వను. ఏ జీవితం మనకు ఏర్పడలేదో ఆ జీవితాన్ని వీళ్ళకు ఏర్పరుస్తాను. ఇది నీ మీద. మైఖల్ ఆశీర్వాదం, మనం మళ్ళీ కలుసుకుందాం. ఈ కూటమికి చెందిన శ్రీ మైఖేల్ ఆశీర్వాదము గారి కుమార్తె కుమారి రేఖకు, ఇదే కూటమికి చెందిన కీర్తిశేషులు థామస్ ఫెర్నాండస్ గారి కుమారుడు చిరంజీవి పీటర్ ఫెర్నాండస్ గారులకు వివాహం నిశ్చయించడమైనది. ఇది మొదటి ప్రకటన. దీనికి ఈ కూటమి చట్ట ప్రకారం ఎవరైనా వ్యతిరేకులు ఉంటే మాకు తెలియజేయవలసినది. ఈ వివాహానికి నేను అభ్యంతరం చెప్తున్నాను. కారణం, ప్రేమించిన వ్యక్తి ఇక్కడుండగా రేఖను ఇంకొకరికిచ్చి చేయడం దారుణం. డేవిడ్, మైకల్ పరులు చేసిన పాపానికి తననే అర్పించుకున్న కరుణాస్వరూపుడైన రక్షకుడి ఆలయం ఇది. ఈ పవిత్రమైన స్థలంలో నీ బోటి పాపాత్మలతో మాట్లాడడానికి నేను సిద్ధంగా లేను. బయటికి రా, మాట్లాడదు. ఈ వివాహం ఆపాలని అనుకోకు. వివాహానికి మతం అడ్డంగా ఉన్నట్టయితే ఆ మతమే నాకు అవసరం లేదు. నా పడవల రేవులోనే ఒక పందిరి వేసి బ్రహ్మాండంగా పెళ్లి జరిపిస్తాను. నువ్వేమీ చేయలేవు. రే డేవిడ్, నా దృష్టిలో మాత్రం నిన్ను ఏనాడో అంతం చేశాను. అది నువ్వు జరిపించే పెళ్లిలో తెలుస్తుంది. రే, నీ పెళ్ళే నువ్వు చేసుకోలేకపోయావు. ఆ రోజు డేవిడ్ కోసం ఎవరూ లేరు. ఈ రోజు ఈ రాజా రేఖల కోసం ఈ డేవిడ్ ఉన్నాడు. మిస్టర్ మైఖల్ ఆశీర్వాదం, నన్ను నువ్వు అంతం చేశాను. నువ్వు ముగించాననుకున్న ఈ జీవితానికి అర్థమే ఈ రోజే మైఖల్ ఆరంభమైంది. యు మేజెన్సీ, రేపు పెళ్లికి వచ్చేసే బతుకుంటే. నేనొచ్చే కదా రాజా రేఖల పెళ్లి జరిపించాలి. డేవిడ్. ఎస్తా, ఇప్పుడు జరగబోయేది ధర్మయుద్ధం. నువ్వే నాకు తోడుగా ఉండే శక్తినివ్వాలి. అమ్మా, రేఖ, మీ నాన్నగారిని ఎదిరించే ధైర్యం నాకు లేదమ్మా. రేఖ, రేఖ, నా మీద నమ్మకం ఉంటే నాతో రా. రాజాకు నీకు నేను పెళ్లి జరిపిస్తాను. డేవిడ్, నా చిన్న కూతుర్ని నా నుంచి విడదీయక బాబు. అయితే ఎస్తుర్ని మీ నుంచి విడదీసింది నేనా? సంబంధం కోసం రమ్మని రౌడీల చేత కొట్టించి నా ఎస్తుర్ని నా నుంచి విడదీసింది మీ భర్త. అదంతా ముగిసిపోయిన కదా. ఇలా చూడండి, ఏ కూతురికైనా చక్కని జీవితం ఏర్పరచాలి. ప్లీజ్
మనసిచ్చిన వాడిని మర్చిపోయి ఇంకొకరితో కాపురం చేయలేకే ఎస్తర్ చనిపోయింది. ప్లీజ్ నేను చెప్పేది వినండి. ఇటువంటి దుర్మార్గుడైన మీ భర్తను మీరు ఎదిరించలేకపోయారే, మీ కడుపున పుట్టిన రేఖ రాజాని మర్చిపోయి ఇంకొకరితో ఎలా బతకగలుగుతుంది? బతకలేదు. నేను రేఖను తీసుకువెళ్తున్నాను. ఈ అమ్మాయికైనా ఒక మంచి జీవితం ఏర్పరుస్తున్నామన్న సంతోషంతోనే వెళ్తున్నాను. అయ్యా అయ్యా, డేవిడ్ చిన్నమ్మాయి గారిని తీసుకెళ్ళిపోయాడు. అంత ధైర్యం వచ్చిందా? ఇంకొక అరగంటలో అది ఇక్కడ లేదంటే మీ ప్రాణాలు తీస్తాను. పరా రేఖ డేవిడ్ తో వెళ్ళిందా? వెళ్తుంటే చూస్తూ ఊరుకున్నావా? చూస్తూనే ఉన్నాను. నా ఎస్సర్ నన్ను విడిచిపోతున్నా చూస్తూనే ఊరుకున్నాను. రేఖను మీరు హింసిస్తున్నా చూస్తూనే ఊరుకున్నాను. రేఖకు పీటర్ కు పెళ్లి జరిపించే తీరుతాను, అది కూడా నువ్వు చూసే తీరుతావు. రాజా రాజా, మీరు వెళ్ళండి. వెళ్ళండి. Thank you.
ప్రేమ. ఎలిజబెత్, నా బిడ్డలు ఏడిస్తే నేనెప్పుడు జాలిపడనని నీకు బాగా తెలుసు. ఈ వివాహం జరిగే తీరుతుంది, త్వరగా దాన్ని రెడీ చేయి. రాజా వచ్చాడు, కొట్టి కట్టి పడేశాం, చంపేయమంటారా? పెళ్లి కళ్ళారా చూడడానికి కరెక్ట్ గానే కట్టాడు. నాకు సంబంధించిన సమస్య. మైకేల్ వల్ల ఇదివరకే దెబ్బతిన్న మనిషిని నేను, రేఖ రాజాల వివాహాన్ని జరిపించే తీరుతాను. మీరెవరైనా అడ్డొచ్చారో మీ శవాల మీదే పెళ్లి జరుగుతుంది. మైకేల్, నేను నువ్వు ఎదురెదురుగా నుంచున్నా. ఏ ప్రేమ కోసం నువ్వు నన్ను నాశనం చేశావో అదే ప్రేమ కోసం నేను తిరిగి వచ్చాను. మైకేల్, నేను నీ దారికే వస్తున్నా. ఇతన్ని ప్రాణాలతో చూడాలంటే రాజాను వెంటనే వదులు. నా బిడ్డ నాకు కావాలి, ఈ వివాహం జరగదు. మైకేల్, నా బిడ్డను కాపాడు, నా బిడ్డను కాపాడు మైకేల్. ఈ మైకేల్ ఇంతవరకు ఎందులో నువ్వు ఓడిపోలేదు, ఓడిపోడు కూడా. అది బ్రతుకుంటే కదరా నువ్వు దానికి పెళ్లి జరిపించడానికి. ఆయ్
నిన్ను చూపించి ప్రాణభిక్ష వేడినందుకే వదులుతున్నా. మైక, ఏ ప్రేమను నువ్వు అంతం చేశావో అదే ప్రేమ ఇప్పుడు నిన్ను కాపాడింది. డేవిడ్, డేవిడ్, నువ్వు నన్ను క్షమించే స్థాయికి నా బిడ్డ మీద నువ్వు ప్రేమ పెంచుకున్నావే. డేవిడ్, నన్ను క్షమించు బాబు. ఒక తండ్రిగా ఉంటూ నేను నా బిడ్డనే మర్చిపోయాను, కానీ నువ్వు ఒక ప్రేమికుడి అయి ఉండి దాన్ని మర్చిపోలేదు. యు ఆర్ గ్రేట్. నా గురించి బాధపడకండి, ఇప్పుడైనా వాళ్ళిద్దరికి పెళ్లి జరిపి ఇప్పుడే చేస్తాను, నీ కళ్ళ ముందే చేస్తాను. రాజా, రేఖ, నీతో ఒకటి చెప్పాలని, నేనెక్కడైనా ఎప్పుడైనా ఏదో ఒక జన్మలో నీ మనసులో కొలు ఉంటాననే నమ్మకంతో ఈ కెరటాల్లాగా పదే పదే నీ చుట్టూ తిరుగుతూనే ఉంటాను. Yeah.